హే గైస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ఈ రోజు క్లాస్ లో కూడా ప్యాసివ్ వాయిస్ లో ఇంకొన్ని స్ట్రక్చర్స్ మనం నేర్చుకోబోతున్నాం. అవి మనకి డైలీ లైఫ్ ఇంగ్లీష్ లో చాలా చాలా హెల్ప్ చేస్తాయి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, ఇక్కడ ఐ యామ్ టు ఫినిష్ ద బుక్ అంటే ఇక్కడ చూడండి, చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అనేది. ఫినిష్ ద బుక్ అనుంది, ఫినిష్ ద బుక్ అంటే బుక్ ని ఫినిష్ చేయు అని, ఇండివిజువల్ గా స్ప్లిట్ చేసి చూసినప్పుడు. ఓకే, ఫినిష్ ద బుక్ అంటే బుక్ ఫినిష్ చేయి. ఇక్కడ ఐ యామ్ టు అంటే నేను బుక్ ని ఫినిష్ చేయాల్సి ఉంది, నేను పుస్తకాన్ని ఫినిష్ చేయవలసి ఉంది అని అర్థం. ఐ యామ్ టు గో అంటే నేను వెళ్ళవలసి ఉంది. ఐ యామ్ టు సే అంటే నేను చెప్పవలసి ఉంది. ఐ యామ్ టు టాక్ అంటే నేను మాట్లాడవలసి ఉంది. ఇక్కడ ఐ కాబట్టి యామ్ అనే బి ఫామ్ వస్తుంది. అదే హీ షీ ఇట్ ఉంటే కనుక హీఈస్ టు గో అంటే అతను వెళ్ళవలసి ఉంది. షీ ఈస్ టు టాక్ అంటే ఆమె మాట్లాడవలసి ఉంది. అంటే ఇక్కడ యామ్ టు తర్వాత వచ్చే వర్బ్ ఎట్లా ఉంటది అంటే వర్బ్ నెంబర్ 1 ఉంటుంది. ఇది మనకి యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఐయామ్ టు టాక్ అంటే నేను మాట్లాడవలసి ఉంది. వి హావ్ టు స్పీక్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ మాట్లాడవలసి ఉంది. యునో యు హావ్ టు లిసన్, మీరు వినవలసి ఉంది. వి హావ్ టు లెర్న్, మనం నేర్చుకోవాల్సి ఉంది. దాని మీనింగ్ అట్లా వస్తుంది. ఇక్కడ ఇదే సెంటెన్స్ నేను ప్యాసివ్ లోకి చేంజ్ చేస్తే ఏమవుతుంది, ద బుక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఆ బుక్ ని హైలైట్ చేస్తూ ఆ బుక్ నికి బుక్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ అఫ్ కోర్స్ ఇక్కడ ఆ బుక్ తో సెంటెన్స్ ని స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటి, ద బుక్ అనేది సింగులర్, సింగులర్ అయినప్పుడు బీ ఫామ్ ఉపయోగించాలి, సింగులర్ బీ ఫామ్. ఇక్కడ ఇది ప్రెసెంట్ బీ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రెసెంటే. ద బుక్ ఈజ్ టు బి ఫినిష్డ్, ఇక్కడ ఏంది టు ఫినిష్ అన్నాము. ఇక్కడ ఏమైతుంది ప్యాసివ్ లోకి వచ్చేసరికి టు బి ఫినిష్డ్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఈజీగా. ద బుక్ ఈజ్ టు బి ఫినిష్డ్ అంటే పుస్తకాన్ని పూర్తి చేయవలసి ఉంది, పుస్తకాన్ని ఫినిష్ చేయవలసి ఉంది. అందులో నేను లేను, పుస్తకమే ఉంది, పుస్తకాన్ని హైలైట్ చేస్తున్నా. బై మీ అనేది తర్వాత విషయం. ఇక్కడ ఏంటి, రెండు సెంటెన్సెస్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ క్లియర్లీ. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఐ యామ్ టు ఫినిష్ ద బుక్ అంటే నేను బుక్ ని ఫినిష్ చేయవలసి ఉంది అని అర్థం. ఇక్కడ ద బుక్ ఈజ్ టు బి ఫినిష్డ్ అంటే పుస్తకాన్ని ఫినిష్ చేయవలసి ఉంది, బుక్ ని ఫినిష్ చేయవలసి ఉంది. అది బై మీ కావచ్చు, ఇంకా వాడెవర్. ఓకే, ఇక్కడ పుస్తకాన్ని హైలైట్ చేస్తున్నా. ఇక్కడనేమో నేను సబ్జెక్ట్ అయితే ఇక్కడ పుస్తకం సబ్జెక్ట్. ఓకే, ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఈ విధంగా దీన్ని మీకు ఇంకా ఈజీగా చెప్తాను. ద డైరెక్టర్ ఈజ్ టు ఫినిష్ ద మూవీ అని ఉంది. ద డైరెక్టర్ అనేది హీ కావచ్చు షీ కావచ్చు, తర్వాత సింగులర్ బీ ఫామ్ ఏమి ఉపయోగించాను నేను, ఈజ్. ఓకే, ద డైరెక్టర్ ఈజ్ టు ఫినిష్ ద మూవీ అంటే డైరెక్టర్ మూవీని పూర్తి చేయవలసి ఉంది అని అర్థం. ద మూవీ ఈజ్ టు బి ఫినిష్డ్ అంటే సినిమాని పూర్తి చేయవలసి ఉంది అని అర్థం. సినిమాని ఫినిష్ చేసేది ఎవరు, డైరెక్టర్. ఓకే, ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మూవీని హైలైట్ చేస్తున్నాం. ఓకే, అలాగే దీనికి గతంలో మనం సెంటెన్స్ చెప్పినప్పుడు ఏ విధంగా మీనింగ్ చేంజ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఏంటి, ఐ వాజ్ టు ఫినిష్ ద బుక్, ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ లో బీ ఫామ్, గతంలో ఉండడం గురించి చెప్తుంది అని మనకు తెలుసు. ఐ హీ సీ ఇట్ అయితేనేమో వాజ్ వస్తుంది, మిగతా వాళ్ళతో వారు ఉపయోగిస్తాము గతంలో. ఇక్కడ మరి రెండింటికి తేడా ఏంటో అర్థం చేసుకోవాలి కదా. ఐ యామ్ టు ఫినిష్ అంటేనేమో నేను ఫినిష్ చేయాల్సి ఉంది, ఇప్పుడు నేను ఫినిష్ చేయవలసి ఉంది. ఐ వాజ్ టు ఫినిష్ ద బుక్ అంటే నేను బుక్ ని ఫినిష్ చేయవలసి ఉండే, గతంలో నేను బుక్ ని ఫినిష్ చేయవలసి ఉండే కానీ చేయలేదు అన్నమాట. సో ఐ బట్ ఐ డిడ్ నాట్. ఓకే, ఐ వాజ్ టు ఫినిష్ ద బుక్ అంటే నేను బుక్ ని ఫినిష్ చేయవలసి ఉండే అని అర్థం. ఓకే, ఇక్కడ ద బుక్ వాజ్ టు బి ఫినిష్డ్, ఇది పాస్ట్ బి ఫామ్ కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ బి ఫామ్ ఉపయోగిస్తాం. ఇది ప్యాసివ్ వాయిస్. అప్పుడు ఏమవుతుంది, ద బుక్ వాజ్ టు బి ఫినిష్డ్, ద బుక్ వాజ్ టు బి ఫినిష్డ్. ఓకే, ఇప్పుడు ఏంటి, బుక్ ని పూర్తి చేయవలసి ఉండే కానీ చేయలే. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను బుక్ ని పూర్తి చేయవలసి ఉండే, ఇక్కడ బుక్ ని పూర్తి చేయవలసి ఉండే.
अंत इक्कड़ बुक नी हाइलाइट चेस्तुन्नाम इक्कड़ सब्जेक्ट हाइलाइट अवुतुंदी ओके सो आ डिफरेंस अनेदी क्लियर गा तेलुसुकोंडी दीनिकि एग्जांपल्स मल्ली कोन्नि चेप्पोच्चु चाला एग्जांपल्स मनं మాట్లాడొచ్చు నేను వెళ్ళవలసి ఉండే కానీ వెళ్ళలే అంటే ఐ వాస్ టు గో బట్ ఐ డిడ్ నాట్ ఓకే ఐ వాస్ టు రైట్ నేను రాయవలసి ఉండే బట్ ఐ డిడ్ నాట్ ఐ వాస్ టు కాల్ నేను కాల్ చేయవలసి ఉండే బట్ ఐ డిడ్ నాట్ ఈ విధంగా ఓకే వెల్ అదే విధంగా ఇంకొక స్ట్రక్చర్ కూడా మనందరికి తెలుసు ఐఎమ్ గోయింగ్ టు బి లేదా ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇక్కడ బి ఫామ్ వచ్చిన తర్వాత గోయింగ్ టు ప్లస్ వర్బ్ నెంబర్ 1 ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ సిచువేషన్ లో ఉపయోగిస్తాం అంటే నేను ఒక పని చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ఐ యామ్ గోయింగ్ టు డు సమ్ వర్క్ ఓకే నేను క్లాస్ చెప్పబోతున్నాను అంటే ఐ యామ్ టు సారీ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎ క్లాస్ ఎక్స్క్యూజ్ మీ వెల్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎ క్లాస్ అంటే నేను క్లాస్ తీసుకోబోతున్నాను ఓకే ఈ విధంగా అయితే మీరు ఇంకా ఈ అన్నిటిలో అప్లై చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ to take a class ante nenu class teeskovalsi undi I was to take a class ante nenu class teeskovalsi undenu unde ikkada I am going to take a class ante nenu class teeskobothunnanu nenu cheyabothunnanu ani cheppinappudu ikkada going to plus verb number 1 upayoginchandi I aithe am ostadi he she it aithe manam is upayogisthamu we you they aithe are upayogistham okay ఇక్కడ చూస్తే హి ఇస్ గోయింగ్ టు రిలీజ్ ద బుక్ అంటే అతను పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నాడు అని అర్థం ఓకే అతను పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నాడు అంటే హి ఇస్ గోయింగ్ టు రిలీజ్ ద బుక్ ఓకే ఈ విధంగా ఇప్పుడు ఇది పాసివ్ వాయిస్ లో రాస్తే ఏమవుతుందంటే ద బుక్ ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆ పుస్తకం రిలీజ్ అవ్వబోతోంది పుస్తకం రిలీజ్ అవ్వబోతోంది అని చెప్పడం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి కాంటెక్స్ట్ అనేది శేఖర్ కమ్ములా ఇస్ గోయింగ్ టు రిలీజ్ లవ్ స్టోరీ మూవీ ఇన్ ద నెక్స్ట్ మంత్ అనుకుందాం ఓకే శేఖర్ కమ్ములా ఇస్ గోయింగ్ టు రిలీజ్ లవ్ స్టోరీ మూవీ ఇన్ ద నెక్స్ట్ మంత్ అంటే శేఖర్ కమ్ములా లవ్ స్టోరీ మూవీని వచ్చే నెలలో విడుదల చేయబోతున్నాడు అని అర్థం ఆఫ్ కోర్స్ ఇక్కడ డైరెక్టర్ తనే కాబట్టి తనే రిలీజ్ చేస్తాడు అది వేరే విషయం అలా కాకుండా లవ్ స్టోరీ వచ్చే నెలలో విడుదల కాబోతుంది అది మనకి విషయం చెప్పాల్సిన విషయం అది అప్పుడు ఏంటి Love story is going to be released. Love story is going to be released in the next month. అంటే వచ్చే నెలలో లవ్ స్టోరీ మూవీ విడుదల కాబోతోంది అని అర్థం. పాసివ్ లో చెప్పొచ్చు. సింపుల్. ఇక్కడ ఏంటి అదే బుక్ వచ్చే నెలలో విడుదల కాబోతుంది. బుక్ ని వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు. వాట్ ఎవర్. అప్పుడు ఏంటి The book is going to be released in the next month or some other time. ఇట్లా చెప్తాం. అతను విడుదల చేయబోతున్నాడంటే ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఇక్కడ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు పుస్తకం విడుదల అవబోతోంది అని చెప్పినప్పుడు ద బుక్ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఈ విధంగా చెప్తాం ఓకే వెల్ ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ద లాక్డౌన్ అంటే గవర్నమెంట్ లాక్డౌన్ ని పొడిగించబోతోంది అని చెప్పినాం అనుకోండి అప్పుడు గవర్నమెంట్ పొడిగిస్తుంది ఎట్లాగో తెలిసింది అప్పుడు ఏంటి డైరెక్ట్ గా లాక్డౌన్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్టెండెడ్ అని చెప్తాం ఓకే లాక్డౌన్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్టెండెడ్ అంటే లాక్డౌన్ పొడిగించబడుతుంది పొడిగించబోతోంది ఓకే ఈ విధంగా చెప్తాం ఓకే సో దట్ ఈస్ వాట్ వి యూజ్ వెన్ వి టాక్ అబౌట్ ప్యాసివ్ వాయిస్ అలాగే ఇక్కడ రెండింటికి మళ్ళీ డిఫరెన్స్ చూస్తే ద బుక్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్ ఆన్ అమెజాన్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉండబోతోంది బుక్ అనేది మరి ఇక్కడ వర్బ్ రాలేదు ఇక్కడ వర్బ్ నెంబర్ 3 వచ్చింది ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది లెట్స్ టాక్ అబౌట్ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ క్లియర్లీ ఎలాబొరేటివ్లీ ఓకే హోప్ యూ హ్యావ్ గాట్ దిస్ క్లాస్ వెరీ క్లియర్లీ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ క్వరీస్ ప్లీజ్ పుట్ దెమ్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో సో దట్ ఐ విల్ ట్రై టు క్లియర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ రైట్ Thanks a lot for supporting this channel and I expect more support from you. Just keep sharing it in your WhatsApp groups and you know what on your Facebook walls and you know keep talking about this channel with your friends right and try to speak out in English and you know whenever you want to try to speak out in English please try to use all these structures and you know yeah keep doing all the things and thanks a lot for watching. Bye for now. See you.